సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని విశాఖలో సమైక్యత పరుగును నిర్వహించారు. సాగర తీరంలోని కాళీ టెంపుల్ వద్ద ఈ పరుగును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. పరుగులో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిరంతర కృషితో దేశ సమగ్రత కోసం పాటుపడిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు. ఉప ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు నిర్వహించిన రైతాంగం కోసం పాటుపడ్డారన్నారు. అటువంటి త్యాగమూర్తులు అరుదుగా ఉంటారన్నారు. వల్లభాయ్ స్ఫూర్తిని తీసుకుని దేశ సమగ్రతను, దేశాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం అందరిపై ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతరత్న పొందిన తొలి రాజకీయ నేతగా ప్రసిద్ధి చెందారన్నారు. నాయకుడు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటు చెప్పారని కొనియాడారు. గుర్తు చేయడానికి ఆ బాధ్యతని ఉత్సాహంతో నిర్మించడానికి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ప్రధాని మోదీ గారు దీన్ని సంకల్పం చేశారు. అసలు దేశభక్తుడు అయిన సర్దార్ పటేల్ని ఒక రాజకీయ కుట్ర వల్ల ఆయన్ని వెనక్కి తోయడానికి విశ్వ ప్రయత్నాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా భారతదేశ పౌరులు మాత్రం సర్దార్ పటేల్ని మర్చిపోలేకపోయారు. అందుకోసం పౌరులుగా అలాంటి పెద్దల్ని స్మరించడం, వారి దగ్గర స్ఫూర్తి తీసుకుని మన కర్తవ్యాన్ని మనము మనమే గుర్తు చేసి మన దేశ సమగ్రతని, దేశాన్ని కాపాడుతూ మన జాతీయ జెండా కూడా ఇట్ షుడ్ ఫ్లై ప్రౌడ్ థ్రౌట్ ద కంట్రీ. దీనికోసం మనం అందరూ కృషి చెయ్యాలని, మనకి మనమే మనం గౌరవించినప్పుడు ప్రపంచం మమ్మల్ని గౌరవిస్తుంది, కానీ మనం మనమే గౌరవం లేకుండా ఉంటే ఇంకా ఎవరు కూడా మమ్మల్ని గుర్తు ఉంచుకోరని, ఇవన్నీ సత్యాలని మనం గుర్తించుకొని భావీ తరాలకి ఒక మంచి దేశం అందించడానికి మనం ప్రయత్నము